పెన్షన్ కూల్చివేత కారణంగా తుమ్మడికుంట హిస్టరీ బయటకు వచ్చింది. అదొక మంచినీటి సరస్సు అని కోట్ల మందికి ఇప్పుడే తెలిసింది. దాని తరువాత అందరూ మాట్లాడుకుంటున్న చెరువు అమీన్పూర్ చెరువు. దాని పరిస్థితి ఏంటి? అక్కడ కబ్జాగాళ్ల ప్రతాపాలు ఎంత మాత్రం? వాళ్ల మీద హైడ్రా నజర్ పడినట్టేనా? జీవ వైవిధ్యానికి సరైన చిరునామా అమీన్పూర్ చెరువు. రకరకాల పక్షులు జంతువులకు నిలయమిది. ఏకంగా 350 ఎకరాల్లో విస్తరించిన అమీన్పూర్ చెరువు పెద్ద చెరువు, కొత్త చెరువు, కొమ్ము చెరువు అనే 3 చెరువుల గొలుసుకట్టు. ఇంత పెద్ద చెరువును కబ్జాగాళ్లు వదిలిపెడతారా? ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాము. అమీన్పూర్ చెరువు అనగానే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పక్షులు గుర్తొస్తాయి. అంతేకాకుండా చేపలు కూడా, వివిధ రకాల చేపలు కూడా ఉంటాయి. అంటే ఇంత అద్భుతమైనటువంటి ఈ అమీన్పూర్కి చెరువుకి సంబంధించి జీవన వైవిధ్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం కబ్జాకోరల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అయితే మనం చూస్తున్నాం కొంత దూరం మేర అక్కడ ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉన్నటువంటి బిల్డింగ్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎఫ్టీఎల్లోకి సైతం కూడా చొచ్చుకువచ్చి బిల్డింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని సైతం కూడా వాళ్ళు కబ్జాకోరల్లో దాన్ని కబ్జా చేసేసి పూర్తి స్థాయిలో బిల్డింగ్ల నిర్మాణాలను కట్టడం జరిగింది. అమీన్పూర్ చెరువులో 100కు పైగా ఎకరాలు కబ్జాకు గురైనట్టుగా గుర్తించింది హైడ్రా. పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా వచ్చే నీటిని సైతం కబ్జాదారులు మూసేశారు. కొత్త చెరువునైతే దాదాపు ఆనవాళ్లు లేకుండా చేసేశారు. ఈ మధ్య పెద్ద చెరువుకు సంబంధించిన అలుగు తూములు మూసేయడంతో వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు అమీన్పూర్ వాసులు. అంత కబ్జాదారులే కబ్జాలు అవుతున్నాయి. ఉన్నలేని ఎఫ్టీఎల్లో అన్ని కూడా బార్డర్లలో కట్టేస్తున్నారు ప్లాట్లు. పర్మిషన్ ఎలా ఇస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు ఆఫీసర్లు. ఆ ఉన్న లీడర్ లోకల్ లీడర్లు కూడా పర్మిషన్ ఇచ్చేసి కట్టేసుకుంటారు. ప్లాట్కు 5 లక్షలు తీసుకుంటారు, కట్టేసుకుంటారు మేడం. వాసాన్ని కూడా ఎన్ని ఎఫ్టీఎల్నే కట్టారు. లాస్ట్ బిల్డింగ్ అన్ని కూడా ఎఫ్టీఎల్నే కట్టారు. ఎఫ్టీఎల్ వచ్చాను. ఇది అసలు యాక్చువల్గా చెక్ అంది 97 ఎకరాల 16 గుంటలు మేడం. ఎఫ్టీఎల్ మాత్రం 450 ఎకరాలు ఉంటుంది వాటర్ మాత్రం ఎప్పటికీ వాటర్. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే వాటర్ లేని టైంలో కొన్నారు వాళ్ళు. ఎప్పుడో సమ్మర్లో 81లో కొన్నారు. 80లో కొనేసి వాళ్ళు ఏం చేశారు అంటే ప్లాట్ కొనేసి అవకాశం వస్తుందని చెప్పి 10,000 12,000 ప్లాట్ మేడం. అప్పట్లో వాళ్ళు ఏం చేశారు అద్దకులు కొనేసి వాళ్ళు తవకలు వస్తాయని చెప్పేసి అది ఏం చేస్తారు. ఇప్పుడు చెరువు ఆక్యుపై చేసుకుంది, ప్లాట్లను చెరువు ఆక్యుపై చేసుకుందని చెప్పేసి చెరువును బలదాం చేస్తారు వాళ్ళు. 2021లో అమీన్పూర్ చెరువు మధ్యలో రోడ్డు లేదు. ఆ తర్వాతే కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కొంతమంది కలిసి చెరువు మధ్యలో రోడ్డు వేసినట్టుగా తెలుస్తోంది. చెరువు మధ్యలో కూడా ఒక రోడ్డు వేయడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారండి? ఎఫ్టీఎల్నే అది. ఇంతకుముందు ఎఫ్టీఎల్ అంటే పట్టభూములో ఒక 385 ఎకరాలు పట్టభూమి ఉన్నది. ఎఫ్టీఎల్ 93 ఎకరాల 18 గుంటలు ఎఫ్టీఎల్ ఉన్నది. టోటల్గా 386 ఎకరాలు మొత్తం టోటల్ అవుతుంది ఇంచుమించు. అయితే ఇది ప్లాట్లు చేసింది వాస్తవమే. చెరువు ఎండిపోయినారు, ప్లాట్లు చేసి వాళ్ళు ప్లాట్లు కొన్నారు. ఇప్పుడు వచ్చి మా ప్లాట్లు మునిగిపోయినాయి అంటే దాని బాధ్యులు. అమీన్పూర్ చెరువును పరిశీలించి యాక్షన్ పార్ట్ చురువు చేసిన కమిషనర్ రంగనాథ్ యాక్షన్ తప్పదనే సంకేతాలు ఇచ్చారు. చెరువును కబ్జాల నుంచి కాపాడాలన్న హైడ్రా లక్ష్యం భేష్ అంటున్నారు అమీన్పూర్ వాసులు.